స్టూడెంట్స్, మీరు వరల్డ్ హిస్టరీ నుంచి అంటే ఆధునిక ప్రపంచ చరిత్రలో మీరు ప్రజెంట్ నాలుగో యూనిట్లోకి అడుగు పెడుతున్నారు. నాలుగో యూనిట్లో ఆల్రెడీ అమెరికా స్వతంత్ర పోరాటము లేదా వలసలు విజయాల గురించి మనము తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు జార్జ్ వాషింగ్టన్ ఆయన గురించి, ఆయన యొక్క గొప్పతనము అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో ఆయన యొక్క పలుకుబడి ఏ విధంగా ఉందనే విషయాలు కూడా మనము చూద్దాం. తర్వాత అమెరికా నూతన రాజ్యాంగం గురించి, అది యొక్క అది ఏ విధంగా ఏర్పడింది, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, అట్లా ఏ విధంగా సరిదిద్దారనే విషయాలు కూడా గమనిద్దాం. తర్వాత హక్కుల బిల్లు 1791లో ఏర్పాటు చేసిన హక్కుల బిల్లు గురించి కూడా మనం ఒకసారి గమనిద్దాం. దీంతో మనకి నాలుగో యూనిట్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. మీకు నాలుగు యూనిట్లు కంప్లీట్ అవుతున్నా మీరు ఎంతవరకు చదివారనే విషయాన్ని మీ ఊహకే వదిలేయడం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు నోట్స్ కూడా, మెటీరియల్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. ఏదన్నా సలహాలు సందేహాలు కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనము ముందుకు వెళ్తూ జార్జ్ వాషింగ్టన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లెసన్ లో మనం ఈ జార్జ్ వాషింగ్టన్ యొక్క ఘనత, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో జార్జ్ వాషింగ్టన్ మొట్టమొదటి అధ్యక్షుడిగా ఏ విధంగా ఎన్నికయ్యాడు, అమెరికాని ఒక ఉన్నత స్థితికి ఏ విధంగా తీసుకొచ్చాడనే విషయాలు మనము ఈ క్లాసులో తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. డియర్ స్టూడెంట్స్, ఈరోజు డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు నాలుగవ యూనిట్లోని మరొక టాపిక్ వరల్డ్ హిస్టరీ నుంచి జార్జ్ వాషింగ్టన్, అమెరికా స్వతంత్ర పోరాటంలో జార్జ్ వాషింగ్టన్ కృషి ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. సైనికుడిగా, శాంతి కాముకుడిగా జార్జ్ వాషింగ్టన్ నిర్వహించిన పాత్ర ఏ విధంగా ఉంది, చరిత్రలో ఈయనకి అంత పేరు ఏ విధంగా వచ్చింది అనే విషయాలు కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఓకే స్టూడెంట్స్, అమెరికా నూతన రాజ్యాంగాన్ని అనుసరించి జరిగిన ఎన్నికలలో జార్జ్ వాషింగ్టన్ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడటం మనం గమనించాలి. ఎందుకంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన ఒకే ఒక వ్యక్తి జార్జ్ వాషింగ్టన్. అదేవిధంగా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఉపాధ్యక్షుడిగా థామస్ జెఫర్సన్ ని నియమించుకోవడం కూడా మనం గమనించాలి. అయితే ఈ యొక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి జార్జ్ వాషింగ్టన్ అని చెప్పుకున్నాం. ఈయన 1789 ఏప్రిల్ 30వ తేదీన న్యూయార్క్ నగరంలోని ఫెడరల్ వాల్ స్ట్రీట్ లో ఫెడరల్ హాల్ నందు ఈయన ప్రమాణ స్వీకారం చేయడం మనం గమనించాలి. అయితే ఈయన ప్రమాణ స్వీకారం రోజున ఈయన అమెరికన్లకి స్వేచ్ఛని ప్రకటించాలని, స్వేచ్ఛని తీసుకురావాలని, ప్రపంచ దేశాల యందు అమెరికన్లు స్వేచ్ఛగా ఉండాలని, అమెరికాని కూడా ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దాలని ఆయన ఆలోచించాడు. అంతేకాకుండా రిపబ్లికన్ల యొక్క భవితవ్యాన్ని కూడా తీర్చిదిద్దాలని, ఇది ఆయన యొక్క గురుతర బాధ్యత అని కూడా తెలియజేశాడు. అయితే సప్తవర్ష సంగ్రామంలో ఆంగ్లేయుల పక్షమున పూర్తి బాధ్యత స్వీకరించి ఫ్రెంచ్ వారిని ఓడించి ఆంగ్లేయులకి విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి జార్జ్ వాషింగ్టన్. అంతేకాకుండా అమెరికన్ వలసలు ఇంగ్లాండ్తో పోరాటం చేసినప్పుడు కూడా అమెరికన్ వలసలకి సర్వ సైన్యాధ్యక్షుని హోదాలో ఉండి అమెరికా స్వతంత్ర పోరాటంలో వాషింగ్టన్ కనబరిచిన ఒక గొప్ప కృషిని మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క పోరాటంలో, అమెరికా స్వతంత్ర పోరాటంలో జార్జ్ వాషింగ్టన్కి ఉన్న దేశభక్తి మరియు ఆయన యొక్క మంచితనమే మిగిలిన సైన్యాలకి అంతటికీ కూడా ఒక మూల కారణంగా కనబడి వాళ్ళందరూ కూడా ఈయన యొక్క ఆలోచనలతోనే ముందుకు నడవడం, ఆయన యొక్క అడుగుజాడల్లోనే ముందుకు నడవడం, ఆ యొక్క ఆలోచనలతో వీళ్ళు ఇంగ్లాండ్ తోటి అంటే అమెరికా స్వతంత్ర పోరాటంలో వలసలు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జార్జ్ వాషింగ్టన్ లో ఉన్న దేశభక్తి కానీ, ఆయన యొక్క మంచితనం కానీ మిగిలిన సైన్యం అంతటికీ కూడా కనబడి వారికి సరైన ఆహారం అంటే తినడానికి సరైన ఆహారం లేకపోయినా, కట్టుకోవడానికి సరైన వస్త్రం లేకపోయినా, కేవలం జార్జ్ వాషింగ్టన్ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు తమ యొక్క ప్రాణాలను సైతము పణంగా పెట్టి
ఇంగ్లాండ్ తోటి యుద్ధం చేసి అమెరికా వలసల్లో విజయం సాధించడం అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా గొప్ప కృషి చేసి అమెరికాకి విజయం సాధించి పెట్టిన గొప్ప వ్యక్తి జార్జ్ వాషింగ్టన్. అందువల్లే ఆ యొక్క కోరిక ప్రకారము ఈయన రాజ్యాంగ నిర్మాణ సభ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడి ఆ తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలకి మొట్టమొదటి అధ్యక్షుడిగా కూడా ఎన్నిక కాబడ్డాడు. ఓకే స్టూడెంట్స్, అయితే వాషింగ్టన్ ఆ అధ్యక్షుడిగా అయిన తర్వాత ఆయన ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే, తన కృషి వల్ల జనించిన అమెరికా వంటి పసిపాపను పెంచి పెద్దదానిగా చేయవలసిన గురుతర బాధ్యత తనకి అప్పగించారని ఒక అలాంటి విశ్వాసము అమెరికన్లలో ఉండడము ఈయన చాలా గొప్పగా భావించాడు. ఎవరు? జార్జ్ వాషింగ్టన్. ఎందుకంటే ఆయన కృషి వల్లే అమెరికా విజయం సాధించిందని అందరికీ తెలుసు. అంతేకాకుండా అలాంటి కృషిని వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈయనే మన యొక్క సామ్రాజ్యాన్ని ఒక ఉన్నత పటిష్టమైన స్థితికి తీసుకువెళ్ళగలడు అనే ఆలోచన అమెరికన్ ప్రజలందరికీ కలిగి ఆ యొక్క బాధ్యత కూడా వాషింగ్టన్ మీద పెట్టడం మనం గమనించాలి. అయితే వాషింగ్టన్ బాధ్యత స్వీకరించిన నాడు ఇది ఒక పూలపాన్పుగా కాకుండా ఒక ముళ్ళ సయ్యగా ఉంది అని చెప్పేసి తన యొక్క ప్రసంగంలో చెప్తున్నాడు. ఎవరు? వాషింగ్టన్. ఇది నేను బాధ్యతను తీసుకున్న రోజు ఇది పూలపాన్పుగా లేదు, ఎలాగుంది, ఒక ముళ్ళ సయ్యగా ఉంది. అయితే ఈయన ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే, బహుశా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అధ్యక్షుడిగా ఎన్నికైన ఏ వ్యక్తి కూడా జార్జ్ వాషింగ్టన్ ఎదుర్కొన్న సమస్యలు ఏవి ఎదుర్కోలేదంట. అన్ని సమస్యల్ని ఎదుర్కొని అమెరికాని ఈనాడు ఒక ఉన్నత స్థితికి తీసుకురావడానికి తనంత కృషి చేసి ప్రపంచంలోని ఒక అగ్రరాజ్యంగా తయారు చేయడంలో చాలా వరకు కృషి చేశాడు మనం చెప్పుకోవచ్చు. అయితే ఈయన ఎదుర్కొన్న సమస్యలు ఏంటనేది చూస్తే, ముందుగా అమెరికా నూతన రాజ్యాంగంలో రచించిన అంశాలు ఏవి ఈయనకి అర్థం కాకపోవడం అనేది మనము ఒక ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. అమెరికా నూతన రాజ్యాంగంలో రచించిన అంశాలు ఏవి ఈయనకి అర్థం కాకపోవడము, తర్వాత విప్లవ కాలంలో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల్ని చక్కబెట్టడం కూడా ఈయన ముందున్న ఒక సవాల్గా మనం చెప్పుకోవాలి. అమెరికా వలసలు ఇంగ్లాండ్తో చేసిన యుద్ధంలో ఆర్థికంగా చాలా వరకు నష్టపోయారు. అలాంటి ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టవలసిన బాధ్యత అధ్యక్షుడిగా ఈయనకుంది. అది కూడా ఒక గొప్ప సవాల్గా ఈయన ముందు నిలబడింది. ఇంకొకటి ఏంటంటే, వివిధ రాష్ట్రాలు అంటే అమెరికాలో ఉన్న 13 ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ 13 రాష్ట్రాలని ఫెడరల్ ప్రభుత్వంతో కలిపి ఐక్యంగా ఉంచడం. ఫెడరలిస్ట్ అంటే ఐక్యత భావాన్ని కోరుకునేవారు. ఇలాంటి ఐక్యత భావంతో అందరూ సమానమే అనే ఒక ఆలోచనతో ఉండాలి, అంతేగాని రిపబ్లికన్లుగా ఏ రాజ్యంగా ఆ రాజ్యం పరిపాలన చేసుకోకూడదు అనే ఒక ఆలోచన వీళ్ళలో తీసుకురావాలి. ఇది కూడా ఒక సవాల్గా ఈయనకి కనిపించింది. ఇంకా విదేశాలలో సైతం అంటే మొత్తం ప్రపంచంలోని అనేక దేశాలలో అమెరికా అనే ఒక భూభాగం ఉందని, అమెరికా కూడా గొప్ప రాజ్యంగా ఉందని చెప్పేసి, అమెరికా స్వతంత్రాన్ని పొందిందని చెప్పేసి అందరికీ తెలియాలి అనే ఒక ఆలోచన కూడా ఈయన ముందు ఉంది. అలా తెలియాలంటే అమెరికా ఒక గొప్ప ఉన్నత రాజ్యంగా మారాలి. అలా మారడానికి ఈయన ఏ విధమైన కృషి చేయాలన్న ఒక ఆలోచన కూడా ఈయన ముందున్న ఒక సవాల్గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈయన అధ్యక్ష పదవికి ఎన్నిక కాబడిన వెంటనే ఈయన ముందున్న ఎదుర్కోవాల్సిన సమస్యలుగా మనం అన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ముఖ్యంగా ఏంటంటే, అమెరికా నూతన రాజ్యాంగము రచించిన తర్వాత దాంట్లో ఈ యొక్క అధ్యక్షుడికి సపోర్టుగా ఎటువంటి మంత్రిమండలి యొక్క విషయం అనేది అందులో లేకపోవడం ఒక గమనార్హంగా మనం చెప్పవచ్చు. అంటే మంత్రిమండలి గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం. అయితే అలాంటి పరిస్థితుల్లో జార్జ్ వాషింగ్టన్ ఏం చేశాడంటే, తను ఈ యొక్క ఇలాంటి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకోవాలంటే తనకి ఒక మంచి నమ్మకస్తులు మరియు తనలాంటి వాళ్లే అమెరికా యొక్క అమెరికాని ప్రపంచంలో ఒక ఉన్నత రాజ్యంగా తీర్చిద్దాలంటే ఒక మంచి నమ్మకస్తులైన వ్యక్తులు తన యొక్క మంత్రిమండలిలో ఉండాలనే ఒక ఆలోచనతో కొంతమంది వ్యక్తులతోటి ఈయన మంత్రిమండలిని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి వారిలో మనం చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరంటే, ముందుగా కోసాగార కార్యదర్శిగా అలెగ్జాండర్ హామిల్టన్ ని నియమించుకున్నాడు. ఎవరు? అలెగ్జాండర్ హామిల్టన్. తర్వాత విదేశాంగ కార్యదర్శిగా థామస్ జెఫర్సన్ ని నియమించుకున్నాడు. తర్వాత సర్వ సైన్య అధ్యక్షుడు అంటే రక్షణ కార్యదర్శిగా హెన్రీ నాక్స్ ని నియమించుకున్నాడు. ఎవరు? హెన్రీ నాక్స్. అటర్నీ జనరల్ గా ఎడ్మండ్ రాండోల్స్ ని నియమించుకున్నాడు. ఈ విధంగా ఈయన ఒక మంత్రిమండలిని ఏర్పాటు చేసుకున్నాడు.
అంతేకాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఈ రాజ్యాంగం రచించడంలో ఎదురైనవి. ఎందుకంటే వాళ్ళు స్వతంత్ర పోరాటంలో త్వరగా స్వతంత్రం తెచ్చుకోవడము, వెంట వెంటనే రాజ్యాంగం రచించుకోవడం వల్ల ఈ రాజ్యాంగంలో అనేక సమస్యలు ఉండడం వల్ల వాటిని ఈయన ముందుగా పొందుపరుచుకుంటూ ఒక ఒక తాటి మీద తీసుకురావడానికి ఎంతగానో కృషి చేయవలసి వచ్చింది. దాంట్లో న్యాయశాఖ చట్టాన్ని కూడా ఈయన పునరుద్ధరించాడు 1789లో న్యాయశాఖ చట్టం. ఎందుకంటే నూతన రాజ్యాంగంలోని న్యాయపాలన సరిగా లేకపోవడం వల్ల, నూతన రాజ్యాంగం రచించిన దాంట్లో న్యాయపాలన గురించి సరిగా లేకపోవడం వల్ల ఈయన ఏం చేశారంటే మొత్తం అత్యున్నత న్యాయాధికారాలతో కలిగిన ఒక ఉన్నత న్యాయస్థానాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. మొత్తం దేశం అంతటికి కలిపి ఒక అత్యున్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. దీన్ని సుప్రీం కోర్టు అని చెప్పేసి పిలవడం మొదలుపెట్టారు. తర్వాత ప్రతి రాష్ట్రానికి, అంటే 13 రాష్ట్రాలకి 13 ప్రత్యేక న్యాయస్థానాలని, ప్రత్యేక ఉన్నత న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రధాన ఉన్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత 3 సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. అంటే అనేక ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళకి న్యాయము త్వరగా అందించే విధంగా 3 సంచార న్యాయస్థానాలని ఏర్పాటు చేశాడు అన్నమాట. ఆ విధంగా ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఒక ప్రధాన న్యాయమూర్తిని మరియు 5 న్యాయమూర్తులను కూడా నియమించాడు. అయితే న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాడు. ఆయనే జాన్ జే. ఈయన అమెరికా చరిత్రలో సుప్రీంకోర్టుకి ఏర్పాటు చేయబడిన ప్రథమ ప్రధాన న్యాయమూర్తిగా కీర్తి ప్రతిష్ఠ పొందిన వ్యక్తి ఎవరు? జాన్ జే. ఓకే స్టూడెంట్స్, తర్వాత ప్రాథమిక హక్కుల్ని ఏర్పాటు చేయడం కూడా మనం గమనించాలి. ఇది 1791లో ఏర్పాటు చేయబడింది. అయితే నూతన రాజ్యాంగంలో ఉన్న ఆ యొక్క చట్టాన్ని ఆమోదించాలంటే, పార్లమెంట్ ఆమోదించాలంటే దీంట్లో హక్కుల గురించి విషయం లేకపోవడం వల్ల ఈ 13 రాష్ట్రాల ప్రజలు, దీంట్లో చాలామంది మెజారిటీ వ్యక్తులు దీన్ని ఆమోదించకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కోరికని తెలియజేశారు. అదేంటంటే హక్కులు ఉండాలి, కనీసము మనిషికి ప్రాథమిక హక్కులనే ఇందులో ఉండాలి రాజ్యాంగంలో, ఇవి లేకపోవడం శోచనీయము, కాబట్టి మీరు వీటిని ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరచాలని చెప్పేసి తెలియజేశారు. అప్పుడు అమెరికన్ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క హక్కుల్ని దీంట్లో పొందుపరిచింది. ఆ విధంగా ఈ హక్కులు అనేవి, అంటే వీటిని మనము బిల్ ఆఫ్ రైట్స్ గా ప్రత్యేకంగా చెప్తాం అన్నమాట. ఇవి సమానత్వపు హక్కు, మత స్వాతంత్ర హక్కు, పత్రిక స్వేచ్ఛ హక్కు మరియు వాక్ స్వాతంత్ర్య, ఇలాగా మొదలగు హక్కుల్ని పొందుపరచడం మనం గమనించాలన్నమాట. ఇది అమెరికన్లకి ప్రసాదించిన ఒక గొప్ప వరంగా కూడా మనం చెప్పవచ్చు. తర్వాత 1789లోనే ప్రథమ సుంక చట్టాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఎందుకంటే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో అవసరం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి ఆర్థిక లావాదేవీల్ని చక్కబెట్టాలంటే ఖజానాలో కూడా కొంత ఆర్థిక ధనం అనేది నిల్వ ఉండాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నూతనంగా ఏర్పడినప్పుడు అలాంటి అవకాశాలు ఉండవు, కాబట్టి దీని గురించి ముందుగానే ఆలోచించి ఆర్థిక శాఖ మంత్రి, అంటే ఎవరు మనకి అలెగ్జాండర్ హామిల్టన్ కన్నా ముందు 1789లో ఎవరంటే జేమ్స్ మాడిసన్ అనే వ్యక్తి ఈ యొక్క సుంక చట్టాన్ని తీసుకుని వచ్చాడు 1789లో. అదేంటంటే ఈ వలసలకి దిగుమతి అయ్యే ప్రతి వస్తువు మీద 8% సుంకాన్ని విధిస్తే ఆ వచ్చే సుంకంతో ప్రభుత్వ యొక్క కార్యకలాపాలని మనం నిర్వహించవచ్చు అనే ఒక ఆలోచన జేమ్స్ మాడిసన్ కి కలిగిందనమాట. ఆ విధంగా 1789లో ప్రథమ సుంక చట్టాన్ని కూడా తీసుకురావడం మనం గమనించవచ్చు. ఓకే స్టూడెంట్స్, అయితే జార్జ్ వాషింగ్టన్ విదేశాంగ విధానం ఏ విధంగా ఉంది అనేది చూస్తే, జార్జ్ వాషింగ్టన్ 1789లో అధ్యక్షుడిగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే మనకి ఫ్రెంచ్ లోని ఒక పెద్ద విప్లవం అనేది మొదలైంది. 1789లో ఫ్రెంచ్ విప్లవం మొదలైంది. అయితే ఈ విప్లవం మొదలైన మొదటి రోజుల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విప్లవాన్ని సానుభూతితో ఆహ్వానించాయి, అన్ని కూడా సానుభూతి పరిచాయి. ఈ విప్లవం చాలా దారుణంగా ఉంది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఫ్రెంచ్ విప్లవం పట్ల సానుభూతిని కూడా కనబరిచాయి. అయితే ఈ ఫ్రెంచ్ విప్లవకారుల్లో ఉన్న ఒక మూర్ఖత్వం వల్ల, అంటే అదేంటంటే ఫ్రెంచ్ చక్రవర్తి అయిన లూయి 16వ లూయిని కానీ ఆయన యొక్క భార్య మేరీ ఆంతువానెత్ని కానీ బహిరంగంగా ఉరితీసి చంపేశారు. ఇది ప్రపంచ దేశాలని భయభ్రాంతుల్ని
కలిగేసింది. అంతేకాకుండా వారు మరొక విషయాన్ని కూడా ప్రపంచ దేశాలకు తెలియజేశారు. అదేంటంటే నిరంకుశ రాచరిక వ్యవస్థలపైన ఎవరైనా ఏ రాజ్య ప్రజలైనా సరే తిరుగుబాటు చేస్తే ఆ యొక్క ప్రజలకి ఆ రాజ్యానికి వ్యతిరేకంగా మేము మా యొక్క సహాయము అందిస్తామని చెప్పేసి ప్రపంచ దేశాలకి వీళ్ళు బహిరంగంగా తెలియజేశారు. ఇది మిగిలిన దేశాలకి ఒక గొడ్డలపెట్టుగా మారి ఒక భయకంపితుల్ని చేసిందన్నమాట. దాంట్లో ఈ యొక్క అమెరికా కూడా ఆ విధమైన ఆలోచనలోనే కలిగి ఉంది. అయితే ఒకనొక సమయంలో అంటే అమెరికా ఇంగ్లాండ్ తోటి పోరాటం చేస్తున్న సమయంలో ఆర్థికంగా ఈ ఫ్రెంచే సహాయం చేసింది. అలాంటి విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఈ ఫ్రాన్స్ కి వీళ్ళు సహాయం చేయాలి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ యొక్క అలా ఎవరు జార్జ్ వాషింగ్టన్ అలాంటి విషయాలు ఏమి ఆలోచించకుండా తాను తటస్థంగా ఉంటానని చెప్పేసి ప్రకటించాడు. అయితే ఇటువంటి తటస్థ విధానంలో ఆయన అవలంబించిన వైఖరులు ఏ విధంగా ఉన్నాయంటే, ఇటువంటి పరిస్థితుల్లో జార్జ్ వాషింగ్టన్ ముందు తన యొక్క రాజ్యంలో ఉన్న 13 రాష్ట్రాల్లో ఉన్న పాలకుల్లో అటు ఫెడరేషన్ కానీ అంటే ఐక్యంగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఉన్న ప్రజలకి కానీ, రిపబ్లికన్లు కానీ ఏ ప్రాంతం వారి పరిపాలన ఆ ప్రాంతం వాళ్ళు చేసుకునే ఆలోచనలు కానీ ఎవరికీ కూడా లొంగకుండా ఏంటి తటస్థంగా అమెరికా తటస్థంగా ఉంటుందని విదేశాంగ విధానంగా ఈయన తటస్థ విధానం విదేశాంగ విధానంగా ప్రకటించాడు. అయితే వాషింగ్టన్ తటస్థ విధానం అవలంబించడానికి గల ముఖ్య కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆయన ఎందువల్ల ఈ విధమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు అటు ఏ రాజ్యానికి సపోర్ట్ చేయకుండా ఎటువంటి యుద్ధాల్లోకి వెళ్లకుండా ఏ విధమైన అలజడులకి గురి కాకుండా అమెరికాని దేనికి సంబంధం లేకుండా సపరేట్గా ఉంచడానికి తటస్థంగా ఉంచడానికి ఎటువంటి సందులు ఒడంబడికలు యుద్ధాలు ఏమీ చేసుకోకుండా సపరేట్గా ఉండడానికి ఒక కారణం ఉంది. ఆ కారణాలు ఏంటనేది గమనించినట్లయితే, ముందుగా అమెరికా స్వతంత్ర దేశం అని ప్రపంచ దేశాలకి దేనికి అది తొత్తు కాదు అని ప్రపంచానికే తెలియజేయాలన్న ఒక ఆలోచన ఈయనకి కలిగింది. ఓకే స్టూడెంట్స్, ఇంకొకటి ఏంటంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల మణుగుడే ఈయనకి ప్రథమ ధ్యేయం. ఎందుకంటే అప్పుడే ఏర్పడిన రాజ్యం కాబట్టి ఇవి ముందు నిలదొక్కుకోవాలి, ఒక గొప్ప రాజ్యంగా నిలదొక్కుకోవాలి. అలాగ ఉండడం వల్ల ఈయన తటస్థ వైఖరిని అవలంబించాడు. కొన్నాళ్ల పాటు ఇలా ఉండడమే తటస్థంగా ఉండడమే మంచిదని చెప్పేసి ఆయన ఆలోచించాడు. ఎందుకంటే ఎటువంటి యుద్ధరంగంలోని కూడా ఇది తలదూర్చకుండా తటస్థంగా ఉండడమే మంచిది అనే ఒక ఆలోచనకు వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే రిపబ్లికన్లు ఆలోచనలకి తలొగ్గి ఫ్రాన్స్కి కనుక సహాయం చేసినట్లయితే అప్పటికే ఫ్రాన్స్ ఇంగ్లాండ్ బద్ధ శత్రువులు. ఇంగ్లాండ్ అంటే అమెరికాకి మాతృరాజ్యం లాంటిది అనమాట. ఎందుకంటే ఇంగ్లాండ్ నుంచే వీళ్ళు సపరేట్ అయ్యి ఒక దేశంగా ఏర్పడ్డారు అమెరికన్స్. అలాంటప్పుడు ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా ఉన్న ఫ్రాన్స్ కనుక ఈ రిపబ్లికన్ల ఒత్తిడికి లొంగి జార్జ్ వాషింగ్టన్ సహాయం చేసినట్లయితే ఇంగ్లాండ్ తోటి యుద్ధం తప్పదు అనే ఒక ఆలోచన వాషింగ్టన్ కలిగింది. మరి ఇంగ్లాండ్ తోటి యుద్ధం చేయవలసి వస్తే యుద్ధం చేయడానికి సరైన సైనిక వ్యవస్థ కానీ సరైన ఆర్థిక వ్యవస్థ కానీ ఆనాడు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే మనం ఆవిర్భవించాం ఒక దేశంగా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంగ్లాండ్తో యుద్ధం చేసి విజయం సాధించడం కష్టం అని చెప్పేసి ఒక ఆలోచన ఈయనకి కలిగింది. ఎవరికి? జార్జ్ వాషింగ్టన్కి. అందువల్ల ఇలాంటి అభిప్రాయాలన్నింటినీ కూడా ఆయన మనసులో పెట్టుకుని ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నేను ప్రపంచ రాజ్యాల్లో ఒకటిగా ఉంటూ ఉంటాను, అంతేకాకుండా తటస్థంగా ఉంటానని చెప్పేసి తాను తన యొక్క ప్రసంగంలో తెలియజేశాడు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రాన్స్ రాయబారి ఈ యొక్క సహాయాన్ని అర్థిస్తూ సిటిజన్ జీనే అనే వ్యక్తి అమెరికాకు రావడం ఇంగ్లాండ్ మరియు స్పెయిన్ రాజ్యాలు గమనించాయి. అయితే ఈ ఇంగ్లాండ్ స్పెయిన్ రాజ్యాలు రెండు వెంటనే అమెరికాతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన జార్జ్ వాషింగ్టన్ వెంటనే సిటిజన్ జీనేని తన యొక్క దేశం నుంచి బహిష్కరించి వెళ్ళిపోమని చెప్పాడు. ఎటువంటి సహాయం చేయడానికి మేము సిద్ధంగా లేం, ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఎటువంటి యుద్ధానికి కానీ ఎటువంటి సందులకి కానీ మేము లొంగమని చెప్పేసి ఆయన వెంటనే పంపేశాడు. అయితే యుద్ధం గురించి చూసి ఎదురు చూస్తున్న ఇంగ్లాండ్ మరియు స్పెయిన్ రాజ్యాలని శాంతింప చేయాలి కాబట్టి వెంటనే జార్జ్ వాషింగ్టన్ తన యొక్క గొప్ప ఆలోచనతోటి విదేశాంగ కార్యదర్శిగా ఉన్న
జాన్ జేను ఇంగ్లాండ్ కు పంపించి ఇంగ్లాండ్ తోటి 1794 లో ఒక సంధిని కుదుర్చుకున్నాడు. ఎవరు? జార్జ్ వాషింగ్టన్. ఎవరిని పంపించి? జాన్ జేన్ పంపించి 1794 లో ఒక సంధిని కుదుర్చుకున్నాడు. అదే విధంగా వాషింగ్టన్ బ్రిటన్ తో ఒప్పందం చేసుకున్న తర్వాత థామస్ పినిక్నేని స్పెయిన్ కి పంపించి స్పెయిన్ తో కూడా ఈయన ఒక విధమైన ఒప్పందం కుదుర్చుకుని ఆ ఒప్పందం ప్రకారము యుద్ధాలని నివారించాడు. ఒకటి, జాన్ జేన్ ఇంగ్లాండ్ పంపించి ఆల్తో యుద్ధం లేకుండా ఒక సంధి కుదుర్చుకున్నాడు. థామస్ పినిక్ నేను స్పెయిన్ కి పంపించి దాంతో కూడా యుద్ధం రాకుండా ఒక సంధి కుదుర్చుకుని యుద్ధాలని నివారించాడు. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా యుద్ధాల నుంచి ఈ యొక్క అమెరికాని కాపాడిన గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అయితే వాషింగ్టన్ ఘనత ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, జార్జ్ వాషింగ్టన్ పదవీ స్వీకారం నాడు అంటే 1789 ఎలాంటి ఉత్సాహం అమెరికన్ ప్రజల్లో ఉందో, అమెరికన్ ప్రజలే ఏరి కోరి ఆయనకి ఈ పదవిని కట్టబెట్టారో, అలాంటి ఉత్సాహము ఆయన 1797 పదవీ విరమణ చేసేటప్పుడు కనిపించలేదు. ఎందుకని కనిపించలేదు అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, వీరు వాషింగ్టన్ అవలంబించిన తటస్థ విధానాన్ని మరిచి ఫెడరలిస్ట్ల యొక్క అంటే ఐక్యంగా ఉండాలి అనే ఒక ఆలోచన కలిగిన వారికి మద్దతునిచ్చి రిపబ్లికన్ కి అన్యాయం చేశాడు. అంటే గణతంత్ర రాజ్యాలుగా ఉండాలని ఒక కొన్ని రాజ్యాలు, ఈ 13 రాజ్యాల్లో కొన్ని స్వతంత్రంగా పరిపాలన చేసుకోవాలన్న రాజ్యాలు ఉంటాయి, అలాంటి వారికి అన్యాయం చేశాడు. ఈయన ముందుగా ప్రమాణం చేసింది ఏంటి, ఫెడరలిస్టులకి మరియు రిపబ్లికన్ అందరికీ కూడా న్యాయం చేకూరుస్తానని చెప్పేసి అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన మాటని మర్చిపోయాడు. ఈయన తటస్థ విధానాన్ని అవలంబిస్తానని చెప్పాడు. కానీ జాన్ జే ఒప్పందం ద్వారా ఇంగ్లాండ్ తోటి సంధి కుదుర్చుకొని, తటస్థ విధానం అంటే సంధులు వడంబడికలు యుద్ధాలు ఎటువంటి ఏమి ఉండకుండా సపరేట్ గా ఉండాలి, కానీ ఇంగ్లాండ్ తోటి యుద్ధం రాకుండా జాన్ జే ఒప్పందం చేసుకుని ఈయన ఈ యొక్క తటస్థ విధానాన్ని కూడా మర్చిపోయి పరోక్షంగా బ్రిటన్ కి సహాయం చేశాడు. అది కూడా మనము ఈయనకి విమర్శగా మనం చెప్పుకోవచ్చు. అయితే అతని యొక్క పదవీ విరమణ తో అతని పదవీ విరమణ చేయడం వల్ల అమెరికాలో ఒక నియంతృత్వం అనేది పోయింది. ఇక రాబోయే రోజులు ప్రజాస్వామ్య రాజ్యాలు అవుతాయి, రోజులు అవుతాయి, నియంతృత్వ రాజ్యం అనేది పోయింది అని చెప్పేసి ఒక విధమైన ఆనందాన్ని వ్యక్తపరిచిన రిపబ్లికన్ నాయకుడు థామస్ జెఫర్సన్ అన్నమాట. ఏంటి ఆ విధంగా ఈ యొక్క జార్జ్ వాషింగ్టన్ పరిపాలన నియంతృత్వ పరిపాలనగా ఈయన తెలియజేశాడు. అయితే వాషింగ్టన్ నందు, జార్జ్ వాషింగ్టన్ నందు ఎన్ని లోపాలు ఉన్నా కానీ అతను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆనాటి పరిస్థితులకు నిజంగా చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన స్వతంత్ర యోధునిగా అమెరికా అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవ మరవరానిది. ఎందుకంటే అమెరికాకి స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన ఎంత కృషి చేశాడో, ఒక చిన్న అమెరికా పసిపాపని పెంచి పెద్దవాడిని చేయడంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంత గొప్పగా ఉన్నాయో అనేది ఆనాటి రోజులకి అవి సమంజసంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికా ఒక రాజ్యంగా తయారైన వెంటనే ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితులు కానీ ఎన్నో విపత్తులు కానీ చక్కపరిచి ఆయనకు ఉన్న అమూల్యమైన అనుభవంతో అమెరికాని ప్రపంచ రాజ్యాల్లో ఒక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడానికి, ఒక స్వతంత్ర రాజ్యంగా అమెరికాని కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పదిగా మనం చెప్పుకోవచ్చు. అమెరికా ఉజ్వల భవిష్యత్తుకి పునాదులు వేసింది మాత్రం మనకి జార్జ్ వాషింగ్టన్ అనే మనం చెప్పుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఎందుకంటే తన విధానంలో ఎన్ని లోపాలున్నా కానీ అవన్నీ కూడా ఆనాటి పరిస్థితులకి సమంజసమైనని చెప్పేసి చరిత్రకారులు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆనాటి పరిస్థితుల్లో సరైన రాజ్యాంగం లేకపోయినా, సరైన మంత్రి పరిపాలనలో సపోర్ట్ ఇచ్చే మంత్రి మండలి లేకపోయినా, న్యాయ శాఖ చట్టం కరెక్ట్ గా లేకపోయినా, ప్రజలు అంగీకారం లేని ప్రాథమిక హక్కులు ఉంటే అలాంటి వాటిని కూడా ఆయన చక్కపరిచి, ఏంటి అప్పుడే ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఆర్థిక లోటుబాట్లు చక్కపరచడానికి ఒక సుంక చట్టాన్ని తీసుకుని వచ్చి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఫ్రాన్స్కి సపోర్ట్ గా నిలబడిన సమయంలో ఇంగ్లాండ్ తోటి యుద్ధాలు, ఇంగ్లాండ్ లాంటి రాజ్యాలతోటి యుద్ధం చేయకుండా ఉండడానికి తాను అవలంబించిన తటస్థ విధానం కూడా ఒక గొప్ప అధ్యక్షుడిగా వాషింగ్టన్ తన కృషితో అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో ప్రపంచంలోనే స్వతంత్ర
రాజ్యాలుగా తీర్చిదిద్ది వాటి యొక్క మనుగడని ప్రపంచ రాజ్యాలకే తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తిగా కృషి చేసిన వ్యక్తి మనకి జార్జ్ వాషింగ్టన్ ఆ విధంగా అమెరికా రాష్ట్రాల చరిత్రలో ఆ ఏకగ్రీవంగా ఎన్నికైన మొట్టమొదటి గొప్ప చక్రవర్తిగా గొప్ప అధ్యక్షుడిగా మనము జార్జ్ వాషింగ్టన్ గురించి చెప్పుకోవచ్చు ఆ విధంగా ఈయన చరిత్రలో ఒక ఉన్నత స్థానాన్ని అలంకరించాడని మనం చెప్పుకోవాలి ఓకే స్టూడెంట్స్ జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఓకే థాంక్యూ